విభజన హామీల అమలుకై కేంద్రంతో పోరాడేందుకు సీఎం జగన్ అధ్యక్షతన అఖిల పక్షం ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీలపై ఎంపీలు నోరు మెదపడం లేదంటూ ఆయన ఆరోపించారు. విభజన హామీల కోసం మోదీపై జగన్ ఒత్తిడి తీసుకురావాలని బాబ్జీ కోరారు. ప్రత్యేక హోదా అసలు అంశం ముగిసిపోయింది. మరి దానికోసం మాట్లాడాల్సిన అవసరం లేదు, 14th ఫైనాన్స్ తోటే దాని జమానా ముగిసిందని చెప్పారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల సమయంలో మాకు చెప్పిన మాట, మాకు అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలో వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడండి, ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతోటి దూబూచులాడుతూ ఉంది. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే చొరవ చూపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా పుండు మీద కారణం జరిగినట్టు ప్రత్యేక హోదా లేదు, అది పాతబడిపోయిన అంశం, ఆ అంశాన్ని మర్చిపోయి నేను అంటున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజాస్వామ్య విలువలను కాస్త పెంచడం కోసం పనిచేసే మేధావులతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని లోక్సత్తా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే అసలు కేంద్రం చెబుతుంటే ఇక్కడ నుంచి రెస్పాండ్ అవ్వాల్సింది బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులకు ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు పెద్ద స్థాయిలో అక్కడ హౌస్ను హోల్డ్ చేయాలి, లేకపోతే మనం ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పినట్టు అయిపోతుంది. ఈ రాష్ట్రంలో రాజకీయ ఐక్యత లేకపోవడం వల్ల, అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక గాడిని పనిచేయకపోవడం వల్ల ఇది ప్రత్యేక హోదా అనే అంశం గాలి దిగిపోయింది. పెద్దలు లోక్సత్తా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ జాతీయ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో జరిగిన పరిణామాలపై ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష పార్టీ నేతకి, ఎంపీకి ఇచ్చారు. అయినా ఇక్కడ వీళ్ళు చదవం లేదు, అక్కడ వాళ్ళకి చదవం లేదు, కేవలం పార్లమెంట్ సమావేశంలో మాత్రమే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రానికి తీర నష్టం, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ప్రజా సమస్యలపై కానీ సామాజిక అంశాలపై అద్భుతంగా సినీ గేయ రచితగా రాసినటువంటి పెద్ద ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా సిరివెన్నెల గారు జయప్రకాష్ నారాయణ గారికి అత్యంత ఆత్మీయమిత్రుడు, లోక్సత్తా పార్టీలో పనిచేశారు, లోక్సత్తా పార్టీకి చైతన్య గీతాలు అందించారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు లేరు అని అనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు తీరంలో నష్టం. శ్రీవెన్నెల గారు అనకాపల్లిలో పుట్టి అంచెలంచెలుగా ఆ స్థాయికి వచ్చారు. అటువంటి మహామనిషి లేరు అని అనగానే తట్టుకోలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం శ్రీవెన్నెల గారి పేరుపైన ఒక ప్రత్యేక జూరీ అవార్డుని సినీ కళాకారులకు అందించాలని లోక్సత్తా పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు.